తిరుమల తిరుపతి మధ్య ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులకు భక్తుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో తిరుమల తిరుపతి మధ్య ఘాట్ రోడ్లలో రాష్ట్రంలోనే తొలిసారిగా కరెంట్ కార్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఆర్టీసీ. దీనికోసం యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి నుంచి నేరుగా మెట్ల మార్గం గుండా కొందరు కొండకు వెళతారు. కొందరైతే సొంత వెహికల్స్ లో, ఇతర ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. తిరుమలలో పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పర్యావరణ నిపుణులు ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే అధిక సంఖ్యలో జరుగుతున్న నిర్మాణాలు, కొండకు వస్తున్న వాహనాల నుంచి వచ్చే పొగవల్లే సంభవించే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా తిరుమలలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఆర్టీసీ. ఇప్పటికే ప్రత్యేక ఎలక్ట్రికల్ వాహనాలు కొన్న టీటీడీ వాటిని తమ సిబ్బందికి అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ ట్రాన్స్పోర్ట్ విభాగం తరపున ఉద్యోగులకు విద్యుత్ కార్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కాలుష్య నియంత్రణకు ముందడుగు వేసింది. అక్కడితో ఆగకుండా తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధం చాలా కఠినంగా అమలు చేస్తోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్ ఉండే కూల్ డ్రింక్స్, ప్లాస్టిక్ బాటిల్ ఉండే షాంపూ కంటైనర్లు, ఇలా అన్నింటినీ బ్యాన్ చేసింది. గాజు బాటిల్స్ లో ఉండే నీటిని మాత్రమే అందుబాటులో ఉంచింది. గత బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి మధ్య విద్యుత్ బస్సులను ప్రారంభించారు. పర్యావరణ పరంగా ఈ బస్సుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు అధికారులు. ఏసీ కమ్ ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులపై ప్రయాణికుల నుంచి కూడా అనుకూల స్పందనే వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బస్సుల సంఖ్య పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి దశలో 100 బస్సులకు గాను 50 తిరుమల తిరుపతి మధ్య తిప్పేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 10 విద్యుత్ బస్సుల్ని తిరుపతి తిరుమల మధ్య తిప్పుతున్నారు. వీటితో పాటు రేణిగుంట ఎయిర్పోర్ట్, రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు 14 బస్సులు, తిరుపతి మదనపల్లి మధ్య 12 బస్సులు, తిరుపతి కడప మధ్య 12 బస్సులు, తిరుపతి నెల్లూరు మధ్య 12 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు తిరుపతి జిల్లా ప్రజా రవాణా రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి అన్నారు. ప్రయాణికులు కూడా ఈ బస్సులు పట్ల ఎంతో ఆనందము వ్యక్తపరచడము, ఒక అద్భుతమైన అనుభూతి కూడా వారు పొందడం జరిగింది. ఎందుకంటే గ్లాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, తర్వాత కొండ అందచందాలను కూడా చూడడానికి అవకాశం కల్పింది. ఈ ఎలక్ట్రిక్ బస్సు అన్ని ఏసీ, 35 సీట్లు, దీంట్లో వైఫై సౌకర్యం ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఇటువంటి మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిన విషయము మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి రాబోయే దినాల్లో భక్తులు, వచ్చేది కూడా సీజన్ కాబట్టి, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణం చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులపై ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన మేరకు తిరుపతి తిరుమల మధ్య కరెంటు కార్లను నడిపేందుకు సిద్ధమవుతోంది ఆర్టీసీ. ఇది ఆచరణలోకి వస్తే రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రజా రవాణా సంస్థ ద్వారా విద్యుత్ కార్లు అందుబాటులోకి వచ్చినట్లవుతుందంటున్నారు అధికారులు. టీటీడీ పరిధిలో 1975 వరకు దేవస్థానం బస్సులు మాత్రమే తిరుమలకు వెళ్లేవి. ఆ తరువాత టీటీడీ ఆర్టీసీ మధ్య విలీన ఒప్పందం ప్రకారం ఆర్టీసీ ద్వారానే తిరుమలకు భక్తులను చేర్చే దిశగా అగ్రిమెంటు చేసుకుంది. తాజాగా భక్తులకు కరెంటు కార్లను అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేశామంటున్నారు ఉన్నతాధికారులు. టీటీడీ వారు తిరుమలలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలా, పొల్యూషన్ ఫ్రీ కానీ, తర్వాత సౌండ్ ఫ్రీ కానీ ఇవన్నీ చేయాలన్న ఒక ఉద్దేశంగా ఉన్నారు, కృతనిశ్చయంతో ఉన్నారు. దాంట్లో భాగంగానే మా ఎండీ గారు తిరుపతి తిరుమల మధ్య కార్లను పెడితే ఎలా ఉంటుంది అనే దాని మీద అధ్యయనం చేయమన్నారు, అధ్యయనం చేస్తున్నాము. ఆ రిపోర్ట్ను కూడా హెడ్ ఆఫీస్కు పంపించడం జరుగుతుంది. విద్యుత్ బస్సుల ద్వారా ఆదాయం పొందుతున్న ప్రజా రవాణా సంస్థ తిరుమల తిరుపతి మధ్య కరెంటు కార్లను నడపడం ద్వారా మరింత అదనపు ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది అమల్లోకి వస్తే పర్యావరణ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు.